సాయంకాల నైవేద్యంకు స్వాగతం. దీని బిడ్డలారా, ఇక్కడ ఒడిశా రాష్ట్రం అనేటువంటిది, ఇక్కడతో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఈ ఈ స్థలంతో ఇది ఎండ్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఇక్కడతో ఒడిశా రాష్ట్రం అనేటువంటిది బిగిన్ అవుతుంది. ప్రస్తుతం మేము ఒడిశా రాష్ట్రం స్టార్టింగ్లో బిగినింగ్లో మేము ఉన్నాము. పర్లాక్ మీడ్ అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాంతానికి ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మీరు చూస్తున్నటువంటి ఈ ఎడమ చేతి భాగము ఆంధ్ర రాష్ట్రము, ఈ కుడి చేతి భాగము ఒడిశా రాష్ట్రం. ఈ ఆంధ్ర ఒడిశా ఈ రెండు రాష్ట్రాల్లో కలిపేది ఈ బ్రిడ్జ్ అన్నమాట. దేని బిడ్డారా, ఇక వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ రెండు రాష్ట్రాల యొక్క రాకపోకలకి కావలసినటువంటి బ్రిడ్జ్ వేయడానికి దేవుడు వారికి కావలసినటువంటి జ్ఞానం అద్భుత రీతిగా ఇచ్చినాడు. జ్ఞానం లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. యోబు గ్రంథము 26:3 వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ రోజున జ్ఞానం లేనటువంటి వారికి చక్కని జ్ఞానంనిచ్చి ఈ బ్రిడ్జి ప్రజల యొక్క రాకపోకలకు, వెహికల్స్ యొక్క రాకపోకలకు కావలసినటువంటి చక్కని జ్ఞానంనిచ్చిన రీతిగానే ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా నీ కుటుంబ వ్యవస్థను బాగు చేసుకునే విషయంలో నువ్వు ఒకవేళ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఒకవేళ చదువులో మంచి మార్కులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే, నువ్వే ప్రయత్నం చేస్తున్నా, నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో దేవుడు నీకు చక్కని జ్ఞానంనిచ్చి నీకు కూడా ఈ రాకపోకలకి, లేక మనుషుల యొక్క రాకపోకలకి, వాహనాల యొక్క రాకపోకలకి రెండు రాష్ట్రాల మధ్య చక్కని బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్లుగా నీ భవిష్యత్తుకు కావాల్సినటువంటి చక్కని మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి చక్కని జ్ఞానంతో నింపి, ఆ జ్ఞానంతో చక్కని రీతిలో నీవు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు నీకు చక్కని జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృపలోనికి దేవుడు నిన్ను నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు. ఒడిశా బోర్డరీ ఎండ్స్ అని చెప్పేసి ఇక్కడ చక్కని విధానం రాసింది. అటువైపు మనం చూడగలిగితే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎంట్రన్స్ అని చెప్పేసి ఉంటుంది. పాతవి గతించను సమస్తము క్రొత్తవైనని చెప్పిన ప్రకారంగా పాత పరిస్థితుల్ని మార్చి కొత్త బ్రిడ్జిని వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే స్థలంలో మీరు చూస్తూ ఉన్నారు ఆ విజువల్స్, చక్కగా ఈ పచ్చని పొలాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. చక్కని అద్భుతమైనటువంటి రీతిలో దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఈ ప్రజలు చక్కగా పంటలు వేసుకుంటూ ఆ పొలాలు పండించుకుంటూ ఆహారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ ఒడిశా రాష్ట్ర ప్రజల కొరకు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.